లాక్డౌన్ కారణంగా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ జనాలు బయటికి రాలేని పరిస్థితి. మీరు ఎక్కడి నుంచో ఈ ఉలవపడకాయలు తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేస్తున్నారు అంటున్నారు. ఈ అద్దెలు ఎలా కట్టుకుంటున్నారు? అసలు జనాలు బయటికి రాబోతే వ్యాపారం ఎలా ఉంటుంది? ఏంటి పరిస్థితి? ఏముందండి, మరీ ఇబ్బంది అయిపోయింది. ఆ అద్దెలు వెళ్ళామో కనీసం ఒక వారం ఆగమన్నా ఆగట్లా. ఏంటంటే మాకు కరెక్ట్ టైంకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా అని అంటున్నారు. ఆ అద్దెలు కట్టలేక నానే ఇబ్బంది ఉంది. సర్లేదో 10 రూపాయలు సంపేసుకుందాం, రోడ్డు మీద వస్తే రోడ్డు మీద మరీ దారుణంగా ఉంది. అసలు ఈ మనం చెప్పిన రేటుకి అంటే మరీ దారుణంగా అడుగుతున్నారు. కొన్ని కాయలు నిన్న అయితే కనీసం లేదంటే 6 గంపలు కాయలు పారేసాం. పారేసి ఏం చేస్తాం, ఉసురమంట పెట్టిన పెట్టుబడి కూడా రావట్లే. ధరలు పెరిగిపోయినాయి, ప్రతిదీ ధర పెరిగిపోయింది. కానీ ఎందుకని మీ చిన్న చిన్న చిరు వ్యాపారులు మాత్రం ఇంకా ధరలు పెరగకుండా అడగడం కానీ లేదా మిగిలిపోయి పారేసుకునే పరిస్థితి ఏంటన్నారు? అడిగినా కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకు పడిన రేటు ఇదేనయ్యా, మీకు ఇష్టమైతే తీసుకెళ్ళినా కష్టమైతే మానేయండి అంటున్నారు. మార్కెట్కి వెళ్తే ఒకళ్ళు రైతు దగ్గరికి వెళ్ళినా అదే మాట అంటున్నారు. మనం ఇక్కడికి అదే రూపాయికి తెచ్చుకున్నామని సర్లే అయితే అయిందిలే 10 రూపాయలు వస్తాయిలే అని చెప్పి తెచ్చుకుంటే ఆ 10 రూపాయలు కాదు కదా, కొండాటిలోనే లాస్ వస్తుంది. తినటానికి పెరిగిన ధరలు ఎలా ఉన్నాయన్న? గతంలో ధరలు ఎలా ఉన్నాయి అంటావు? ఇప్పుడు ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు కానీ లేకపోతే ఈ నిత్యావసరాలు కానీ ఆయిల్ పామ్ ఆయిల్ ప్యాకెట్లు కానీ అన్నీ ఎక్కువైనా ఉన్నది. తక్కువ అన్నది ఏమీ లేదు, ప్రతిదీ రేట్లు పెంచారు. పోయిన సంవత్సరంలో మాదిరిగా ఉన్నా కానీ ఈ సంవత్సరం మటుకు మరీ దారుణం. మరి పేదవాళ్ళ ప్రభుత్వం అంటున్నారు కదా, ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటి 2 ఏళ్ల పరిపాలన మీద? ఈ రెండు ఆయన ఎక్కిన ఫస్ట్ సంవత్సరం పర్లేదు, బాగానే ఉంది. మరీ లాక్డౌన్ పెట్టిన కానీ మరీ దారుణం. అది అది ఏ పనికి పిలవట్లేదు ఎవరు కూడా. రైతు అన్నా కానీ లేకపోతే సిమెంట్ పనికి వెళ్దామన్నా అందుకేతం 600 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 450 కూడా కష్టం అవుతుంది. లాక్డౌన్ అయ్యా మాకు రూపాయలు ఉంటుంది, మీకు ఇష్టమైతే వచ్చి చేయండి లేకపోతే లేదా. మరి పథకాలు పథకాల రూపంలో డబ్బులు ఇస్తున్నారు కదా, పథకాలు అంటే అందరికి అందట్లేదు కదన్న, అందరికి అందట్లేదు. ఎవరికో అందుతున్నాయి, అందరికి అందట్లేదు. ఇప్పుడు ముసలోళ్ళు మొత్తకోళ్ళు ఉన్నారు, 45 సంవత్సరాల వాళ్ళు అన్నారు. మరి 45 సంవత్సరాల వాళ్ళ అంటే కనీసం మా అమ్మకి 60 సంవత్సరాలు ఉన్నాయి. కనీసం ఈరోజు పింఛన్ లేదు, ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదాయం లేదు. మా నాన్నగారికి 70 సంవత్సరాలు లేదు, ఆయనకి ఈరోజు పింఛన్ రావట్లేదు. పింఛన్ కోసం 3 సార్లు అప్లై చేశాను, అప్లై చేస్తే కాగితాలు పైకి వెళ్ళలేదు. మమ్మల్ని ఏం చేయమంటావు అయ్యా? వాళ్ళ చుట్టూ వాలంటీర్లు ఏమంటున్నారంటే వత్తే తాత అని చెబుతున్నారు అన్నారే. కానీ వాళ్ళ చేతుల్లో మట్టుకే ఉందండి, అంతా పైయాళ్ళ చేతుల్లో. అందరూ పేదవాళ్ళ ప్రభుత్వం పేదవాళ్ళ కోసమే ఈరోజు అధికారంలోకి వచ్చానన్నారు ముఖ్యమంత్రి గారు. ఈ ధరలు పెరిగిపోతుంటే కనీసం తగ్గించాలనో లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని లేదంటారు? దాని గురించి అని అడుగుతున్నాం. మరి కనీసం మరి ఆయన మనసు పెట్టుకుని ఆయన తగ్గించి ఏర్పాటు చేస్తే కొంచెం పేదవాడికి అన్నది ఒక రకంగా మంచిది. ఇళ్ల స్థలాలు వచ్చినాయా? ఇళ్ల స్థలాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. మాకు ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. అదేమన్నంటే ఆ స్థలాల్లో ఊరుకోవట్లేదు అంటున్నారు. స్థలాలలో ఊరుకుంది ముందు ఎలా ఇస్తారన్న, ముందు ఇచ్చిన తర్వాతే కదా ఆపేశారు. అమ్మా, ఈరోజున చిరు వ్యాపారం చేసుకునే పరిస్థితి, ఈ ధరలన్నీ పెరిగిపోయినాయి, వంట నూనె కానివ్వండి అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితిలో ఈ 2 ఏళ్ళలో అసలు ఎలా ఉందంటారు సామాన్యుడి పరిస్థితి? ఎలా చాలా బాగోలేదండి పరిస్థితి అస్సలు బాగోలేదు. మళ్ళీ ఇలాంటప్పుడు మనం ఎలా ఇచ్చేసుకుంటాం? సరుకులు అనేవి కొనాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండాలి అవసరం వస్తుంది. మళ్ళీ ఏం చేయమంటారు? ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వకుండా ఉండలేదు. మేము కూడా ఇలా అవుతుంటే మనం ఏం చేయగలం? మేము సర్దే వరకు సర్దగలుగుతున్నాం అంటున్నారు. అది ఇంకా ప్రతి చోట ధరలు పెరిగిపోయినాయి. ఇంటి అద్దెలు కూడా పెరిగిపోయిన పరిస్థితిలో మీరు ఇలా రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంటి అద్దెలు కట్టగలుగుతున్నారంట? కట్టలేకపోతున్నామండి, కట్టలేకే కదా బ్రిడ్జి కింద బతుకుతున్నాం మేము. ఇలా పెట్టుకొని బతుకుతుంటే కూడా ఊరుకోవట్లేదు. మీరు ట్యాక్సీ కడుతున్నారా చేస్తున్నారా అంటున్నారు. మా లాంటి వాళ్ళు బతుకుతుంటే పోలీసు వాళ్ళు వస్తారు, కాయలు వేయండి అయ్యేయండి అంటారు. మేము ఎక్కడేయగలుగుతాం? మేము 10,000 పెట్టుకుంటే అప్పు తెచ్చుకొని 3 రూపాయలు వడ్డీ తెచ్చుకొని కట్టేటప్పటికే మనం తినేటప్పటికి ఈ రేట్లు మళ్ళీ 1 గంటకి అలా కరోనా మూలాన తీసేయాల అవసరం వస్తుంది. తీపోతే కాయలు తీసుకెళ్తామని దడిపిస్తున్నారు, ఇంకా చేసేది ఏం లేదు. మరి చిన్నపిల్లలతో ఈ రోజున పెరిగిన ధరలతో ఇంట్లో సామాను కానీ ఏమైనా కొనుక్కుని 3 పూట్ల తినే అవకాశం, కడుపు నుండి తినే అవకాశం ఉందా అమ్మా? లేదండి, ఒక పూట తింటే ఒక పూట మానేసుకుంటాం, మళ్ళీ ఇంకో 2 పూట తింటాం, అలా జరుగుతుంది. ఆయిల్ ప్యాకెట్ కొనాలంటేనే 180 రూపాయలు కేజీ ఆయిల్. పప్పులు కొనాలంటే కూడా 80 రూపాయలు కేజీ, 120 రూపాయలు రేటును బట్టే పప్పు. అది ఇంకా ఏంటి మరి ఈ రోజున అంటే పేదవాళ్ళ కోసమే, నేను పేదవాళ్ళ కోసం ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను అన్న ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ గురించి ఆలోచించట్లేదంటావా ఈ ధరల పెరుగుదల మీద? ఆలోచిస్తున్నారండి, ఆయన పెట్టే వరకే ఆయన పెడుతున్నారు. ఈ డోక్రా వాళ్ళకి మామూలు
ముసలోళ్ళ కాళ్ళకి ఇస్తున్నారు 40 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు ఇంకా కత్మ రోజుల వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు చేయట్లేదు ఒక ఆయిల్ ప్యాకెట్ రావట్లేదు ఏదైనా సరే 1/2 కేజీ ఏ తీసుకున్నా కూడా 30 రూపాయలు 40 రూపాయలు ధరే ఉంది ఇంకా ధరలు తగ్గిస్తానన్నారు ఇప్పుడు దాకా తగ్గలేదు మన జగన్ గారు కూడా అదే మాట అన్నారు ధరలు తగ్గిస్తామమ్మ ఇంత ధరలు ఉంటే మీరు కట్టలేకపోతున్నారు చేయలేకపోతున్నారు నేను తీసుకుంటా హామీ అన్నారు చేయలేదు ఏమీ అది మరి ఈ రోజున ఇప్పుడు ఇంట్లో ఒక మగమనిషి బయటికి వెళ్లి పని చేసి 500 గతంలో 500 తీసుకొచ్చి 100 రూపాయలు తాగి తీసుకొచ్చేవాడు ఇప్పుడు ఈ రోజున 500 పని చేసి మగమనిషి తీసుకొచ్చి 100 రూపాయలు తెచ్చినా కూడా సరిపోట్లేదండి ఇప్పుడు ఎందుకంటావ్ ఈ ధరలు పెరిగిపోయిని అప్పుడే ఉంది 1/2 కేజీ నూనె తీసుకొస్తే 30 రూపాయలు అలా ఉండేది కేజీ ఇప్పుడు ఎక్కడ ఉందండి 180 రూపాయలు అదే అవుతుంది కేజీ బియ్యం అప్పుడు ఎంత ఉంది 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది కేజీ ధరలు అనేది చాలా తప్పది పెంచడం మాత్రం అది మళ్ళీ మీరేం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం అంటే ఇప్పుడు ఈ రోజున ఈ చిరు వ్యాపారం చేసుకునే సాయంత్రానికి 1 రూపాయి 800 పడింది ట్రై మేము ఎంత కమ్మాలి ఇక్కడ వచ్చేటప్పటికి 150 కి అడుగుతున్నారు పడలేదండి అంటే ఎక్కడ అక్కడ వెళ్తే తక్కువగా ఉన్నాయి కదమ్మ కాయలు అంటున్నారు మళ్ళీ మేము ఎలా అమ్మాలి అంటే ఎండను చూసి దడిచి మధ్యాహ్నం వాళ్ళే వెళ్ళిపోతున్నారండి సాయంత్రం పూట అంత ఉండట్లేదు బేరం 1 గంట వరకే బేరం ఈ లాక్డౌన్ పెట్టిన కాడి నుంచి అలాగే జరుగుతుంది ఇంకా ఇంకా ఏం నుంచి ఉంటాం చేస్తాం దాంట్లోనే మొత్తం ఈ పిల్లలకు స్కూల్ కూడా ఇంకా ఇది లేదు అలా తిరుగుతుంటే కూడా ఏంటి అక్కడ నుంచి ఉన్నా ఇక్కడ నుంచి ఉన్నాను మళ్ళీ మా పక్కన వేసుకొని అమ్ముకుంటే కూడా పోలీసు వాళ్ళు అరుస్తాం అలా అయిపోయింది ఈ చిరు వ్యాపారులకి జగన్ అన్న ఆసరాని 10,000 ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు నిజంగా అన్నీ అందరికి వస్తున్నాయా లేకపోతే ఏంటి పరిస్థితి 10 మందికి వచ్చేవాళ్ళకి వస్తున్నాయమ్మా కన్న వాళ్ళకి రావట్లా మాకేమో వారంటీలేమో మాది కంకిపాడు ఏమేమి ఉండేదేమో ఇక్కడ అదేంటంటే కంకిపాడులే కదా అమ్మట్లేదు కదా మీరు పెనలూరులో అమ్ముకుంటున్నారు ఆ చిరు వ్యాపారస్తులు అదే అని అడిగా నేను వారంటీని అడిగితే కంకిపాడు వాళ్ళు అయితే అమ్ముతేనే కంకిపాడులు ఇస్తాము మీరు పెనలూరులో అమ్ముకున్నారు కాబట్టి ఏమన్నట్టుగా మాట్లాడాడమ్మా అది ధరలు పెరిగిపోయినాయి ఒక పక్క కరోనా టైములు ఒక టైం కాదు ఇంకో టైము అసలు వ్యాపారాలు ఉన్నాయంట వ్యాపారాలు ఏం లేవమ్మా అసలు వ్యాపారాలు లేవు ఉంటే అంత బేరాలు కూడా ఉంటల్లా లాభాలు కూడా అంత లేవు మార్కెట్లో చూస్తేనేమి పెరిగిపోయినాయి సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఇక్కడ చూస్తే బేరాలు లేవు అది పరిస్థితి మరి ఎట్లా ఇంటి అద్దెలు కానీ ఈ ధరల పెరుగుదల కానీ ఇంట్లో పప్పు చేసేదే ఉంది ఇంకా అప్పోజ్ చేసుకుని తింటాం ఇంకా అంతే అంతమించి ఏం కాపాడతలే అసలు అంతమించి ఏం కాపాడతారు ఒక అవకాశం ఇవ్వండి నేను పేదల ప్రభుత్వం పంచి నేను ఎంతో చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి అవును అన్నాడు ఏది మటుకు ఏది అసలు ఎంత మటుకు అసలు లేబర్కి ఎవరికి పనులు అవుతున్నాయి లేబర్ అన్న వాళ్ళకి ఎవరికే లేవుగా అసలు పనులు లేవు లేబర్ పనులు లేవు అప్పుడు లేబర్ పనులు ఉండేనే కదా మాకు వ్యాపారాలు ఉంటాయి ఇప్పుడు నీ దగ్గర నువ్వు 100 రూపాయలు సంపాదించావు అనుకో సాయంత్రం వెళ్తాలతో 50 రూపాయలు ఏదో కాయలు తీసుకెళ్తావు పిల్లలకి నువ్వు దగ్గర 100 రూపాయలు నీకే సంపాదన లేనప్పుడు ఇంకా మాకు అక్కడ ఏం కొంటావు నువ్వు అది పరిస్థితి ఏమంటావు అసలు మొత్తం మీద ఇంతకు ముందు పరిపాలన చూసావు ఇప్పుడు పరిపాలన చూసావు ఏ పరిపాలన బాగుందంటావు లెక్క అయితే చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంది ఇప్పుడు ఎన్టీఆర్ పరిపాలన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు ఆయన బాగానే చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు పర్వాలా ఇప్పుడు ఎడిదిరే అసలు ఈ పరిపాలన ఏముందో అసలు ఏం కాపాడతాం అసలు లేబర్ పథకాలు అన్నాడు ఏది ఎవరికి వస్తున్నాయి ఇప్పుడు పనాలోళ్ళకి ఇప్పుడు ఎవరికన్నా వచ్చినట్టు చెప్పారా నీకు అసలు ఈ రోడ్లో ఎవరికి రావాలి అసలు అది పరిస్థితి ఏం చెప్తావు అంటే ఇప్పుడు ఈరోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఎంతో బాగా చేస్తాను బెస్ట్ సీఎం అనిపించుకుంటా అన్నాడు అలా అనిపించుకుంటాడు ఏం మనం గట్టికి ఏమో అనిపించుకోవట్లా మరి బయట వాళ్ళకి ఏమైనా అనిపించుకుంటున్నాడేమో కానీ మనసు మటు చిన్న చిన్న వాళ్ళకి మటుకు అసలు ఏమీ లేదు చిరు వ్యాపారస్తులకి ఇలా వస్తాం కానీ చేయడం కానీ ఏమి లేదు అసలు ఏమైనా పనులు చేస్తే బాగుంటుంది కానీ పథకాల వల్ల ఏముందమ్మా అసలు ఇప్పుడు ఏమైనా పనులు అవ్వాలి కానీ పథకాలు ఏముంది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి